नमस्ते वेलकम टू एसएनआई न्यूज़ నేను పార్వతి బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జర్నలిస్టులకు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీనియర్ పాత్రికేయుడు బండి విజయ్ కుమార్ सेप्टेंबर 17న पीसीसी అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లో భారీ బహిరంగ సభ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చిన డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ జిల్లా కేంద్రంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాలు 11వ వార్డు పాతపాలమూరులో బాబు జగజీవన్ రావు యువజన సంఘం వినాయక మండపం వద్ద అన్నదానం టిటిడి బోర్డు మెంబర్ గా నియమితులైన మన్నే జీవన్ రెడ్డి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక భక్తునిగా తనకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నానని ఇది తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. హుజూర్ నగర్ ఎన్నికల కంటే ముందే ప్రతి దళితునికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అర్బన్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ జిల్లా అధ్యక్షులు కొత్వాల్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని దళితులే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఫక్రుద్దీన్, టీపీసీసీ నాయకులు వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, బెనహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క దళితునికి 10 లక్షల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి కేవలం ప్రజల ఖజానాను ప్రభుత్వ ఖజానాను రాజకీయ వ్యాపారానికి మారుస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఓ బాధ్యత వహిస్తూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు నిరసనలో భాగంగా ఈరోజు ఎంఆర్ గారికి వినపించడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే హుజూరాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్లో ఓటు తీసుకోవడానికి దళిత బంధు అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమము కేవలం కొంతమందికి ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే దాని తర్వాత కొన్ని మండలాలకు వర్తింప చేసి దాని చూచాని పిచ్చే కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దళిత బంధు కార్యక్రమాన్ని సంపూర్ణంగా అవమానిస్తూ దాన్ని దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని 18 లక్షల కుటుంబాలకు ఎస్సీలకు అలాగే 10 లక్షలు ఉన్న ఎస్టీ కుటుంబాలకు అందరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దాంతో పాటు ప్రభుత్వం గతంలో 7 ఏళ్ళకి ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఈ అబద్ధాల ప్రభుత్వాన్ని అబద్ధాల సీఎంను ప్రజలు అనే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజల ఆకాంక్ష మేరకే, ప్రజల కోరిక మేరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ కార్యక్రమం తీసుకుంది. ప్రధానంగా ఈ అసెంబ్లీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు పేదరిక నిర్మూలనలో భాగంగా
సగటు జీతం పెంపొందడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఉండడానికి ఇల్లు కావాలని చెప్పి పక్క ఇల్లు కావాలని చెప్పి వేల సంఖ్యలో ఈ పట్టణంలో ఈ మండలాల్లో ఇంద్రమ ఇండు ఏం జరిగింది దాంతో పాటు 523 సర్వే నంబర్లో దాదాపు 1400 మందికి ప్లాట్ చేసి మంచి లేఅవుట్ చేసి రోడ్లు వేసి డ్రైన్ వేసి పైప్లైన్ వేసి డ్రింకింగ్ వాటర్ ఇచ్చి డిప్ ద్వారా ఆ ప్లాట్ అలాట్ చేస్తే ఈ శ్రీనివాసగౌడ నాయకత్వంలో వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి జబర్దస్తి పట్టాలు గుంచుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తే కలెక్టర్ గారు లిస్ట్ రిలీజ్ చేసిండు తప్పకుండా నేను జిల్లా మేజిస్ట్రేట్ను నన్ను నమ్మండి మీరు అందరికీ తప్పకుండా ఇండ్లు ఇస్తా అని చెప్పి ఆరోజు హామీ ఇచ్చిండు అవి పక్కన పడేసి కట్టిన కొన్ని ఇండ్లు అట్లే పడేసి లోపల కొంతమందికి వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలకు వాళ్ళకి కావాల్సిన ఉమెన్ గ్రూప్లకు ఈరోజు ఆ పంపిణీ చేస్తుండ్రు మిత్రమా ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏ వర్గానికో మతానికో కులానికో సంబంధించిన ప్రభుత్వాలు కావు ఇవి ఈ ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు పనిచేసే ప్రభుత్వాలు పేదలకు కులం ఉండదు మతం ఉండదు ఈ పట్టణంలో కొత్తగా నీ అనవాయి తీసుకొచ్చినావు కేవలం నీ పార్టీ వాళ్ళకు నీకు పనిచేసే వాళ్ళకు పనిచేసి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి తప్పక మేము డిమాండ్ చేస్తున్నాం మీరు నిపాక్షికంగా ఆ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయండి మిగిలిన 523లో ఉన్న ల్యాండ్స్ పట్టాలు ఏ ఉన్నాయో మిగిలిన ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వరో వాళ్ళకి కష్టంగా ప్లాట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అవన్నీ కాకుండా ఈరోజు మీకు అనవాయితీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో ఓ బై ఎలక్షన్ వచ్చినా ఓ రిజైన్ చేసినా చనిపోయిన బై ఎలక్షన్లు వస్తాయి మీ పార్టీ సిద్ధాంతం ఒకటి కొత్త ఎలక్షన్ వస్తే ఆ ప్రాంతం సంబంధించిన హామీలు ఇవ్వడము పెండింగ్ పనులు పూర్తి చేయడము మీ పార్టీ అనవాయితది నిజంగానే శ్రీనివాసగౌడ్ గారికి ఈ పట్ల ప్రజల మీద పేదల మీద పేదల అభివృద్ధి కొరకు పేదరిక నిర్మూలన కొరకు చిత్తశుద్ధి ఉంటే అయ్యా మీరు రిజైన్ ఆల్రెడీ మీరు ఎమ్మెల్యే చేసిండ్రు మంత్రి చేసిండ్రు ప్రజల కొరకు మీరు రిజైన్ చేస్తే బై ఎలక్షన్ వస్తే తప్పక కార్యక్రమాలు అవుతాయి అలాగే దళిత బంధు కార్యక్రమం ఉన్న ఎస్సీలకు అందరికీ ఉపర్తి చేస్తా అని చెప్పి మేము సలహా ఇస్తూ మీకు డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం సీనియర్ నేత పాత్రికేయుడు డాక్టర్ బండి విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుతం జర్నలిస్టుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సుకుమార్ నాగరాజు పసుపుల శ్రీనివాస్ నరసింహ సత్యప్రకాష్ గోపాల్ ఆనంద్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ 15 నుండి 25 వరకు దాదాపు 10 రోజులు నిర్వహించడం జరుగుతుంది ఈ సభ్యత్వ కార్యక్రమంలో ప్రధానంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామ్యాన్లు వీడియోగ్రాఫర్లు చిన్న పత్రికలు ఫోటోగ్రాఫర్లు ఉర్దూ పత్రికలు ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా అటు రాష్ట్ర కమిటీ ఇటు మహబూబ్నగర్ జిల్లా కమిటీ కూడా కోరుతుంది ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమం కొరవడింది చాలామంది జర్నలిస్టులు నేటికి GO 239 వల్ల అటు అక్రిడిటేషన్లు పొందలేకపోవడం ఆరోగ్యరీత్యా అనేక మంది కరోనా సమయంలో మరణించడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు సంక్షేమం కూడా అరగొరగానే అందుతుంది కేవలం చనిపోయిన రిపోర్టర్కి చనిపోయిన కుటుంబానికి 100,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దుబ్బుకుంటుంది ప్రభుత్వం అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత దారుణంగా దాదాపు 200 పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్స్ లేవు ఈ జిల్లాలో 3 నియోజకవర్గాలే మహబూబ్నగర్ దేవరకద్ర జడ్చర్ల 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా 200 మందికి పైగా అక్రిడిటేషన్లు లేవు పట్టించుకునే పరిస్థితి కూడా ఈ జిల్లా కలెక్టర్ లేడు నియమాల నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి
కానీ ఈ జిల్లాలో ఎన్ని సార్లు మత్తుకున్నా ఎన్ని సార్లు విన్నవించినా ఈ రెండు సంవత్సరాలైన ఈ జిల్లా కలెక్టర్ గా ఉన్న వెంకటరావు గారు స్పందించే పరిస్థితి లేదు దానివల్ల ఇటీవల ఒకరిద్దరు జర్నలిస్టులు కూడా చనిపోవడం జరిగింది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి వాళ్ళకు హెల్త్ కు సంబంధించిన అనేక ఇష్యూస్ వస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు స్థానిక డిపిఆర్ఓ ఏడి వెంకటేశ్వర్లు కూడా చెప్పిన ఫలితం లేకుండా పోయింది తీరా ఇప్పుడు మనో కుంటిసాకు ప్రభుత్వమే అక్రిడిటేషన్ కార్డులను 3 నెలల పాటు పొడిగించిందన్న కారణంతోటి ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేమని చెప్తున్నారు దారణం మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కూడా దీనిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇంతమందికి 250 పైగా 200లకు పైగా అక్రిడిటేషన్ లేకుండా జర్నలిస్టులు పని చేస్తున్నారంటే మంత్రి కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా కోరుతూ ఈ సభ్యత్వ డ్రైవ్ ఏదైతే ఉందో ఇది జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేస్తాం అట్లాగే డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్క అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ల ముసుగులో జర్నలిస్టుల గొంతు నొక్కే పద్ధతి కూడా మంచిది కాదు జర్నలిస్టులు కూడా మేల్కోవాలి ప్రభుత్వం ఇచ్చేది మన నోర్లు మూసుకొని జర్నలిజం రాయకుండానో లేకపోతే చూపకుండానో ఉండడానికి కాదు ఇక్కడ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ చూపించాల్సిన బాధ్యత కూడా జర్నలిస్టులపైన ఉంది అట్లాగే మీడియా పైన కూడా ఉంది మనం జర్నలిస్టులుగా అక్రిడిటేషన్ల కోసమో లేకపోతే డబుల్ బెడ్రూమ్ల కోసమో కూడా ఆశపడి మన వృత్తిపరమైన కార్యాచరణను తగ్గించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు 11వ వార్డులో బాబు జగజీవన్ రావు యోజన సంఘం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా గణనాథునికి వార్డు నాయకులు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు వార్డు టిఆర్ఎస్ నాయకులు రమేష్ బాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి యువకులు మంచి మార్గంలో నడవాలన్నారు తన వంతు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సురేందర్ మనోజ్ కుమార్ శివకుమార్ గణేష్ సాయి బాలు ఈశ్వర్ శివ అనిల్ కుమార్లు పాల్గొన్నారు ంగజామనాయ నమ్రేయస్వరదేవానాం భూపాలం ప్రతిష్ఠితాం శ్రీ మహాగణాధ్వరేణు విద్యగేదాతవు సద్గురునాథవు బుద్ధి నివాస గుణ విఘ్నేశ దేవా మహాగణపతిదేవం శుభం ఏ సాంబార్ వేసుకోండి అని ఇంకా తినండి అరే బగారా వేసాడు పత్రికా సోదరులకు నమస్కారం. నా పేరు రమేష్ బాబు, 11వ వార్డు టీఆర్ఎస్ యువ నాయకుని నేను. ఈరోజు బాబు జగజీవన్ రామ్ యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు నేను ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శక్తిని నాకు ప్రసాదించిన విఘ్నేశ్వరునికి
నేను కోటి కోటి దండాలు పెడుతున్నాను ఖచ్చితంగా యువకులు సన్మార్గంలో నడవాలని ఈ కరోనా సిచ్యువేషన్ ఈ పాండమిక్ ఇవన్నీ తొలగిపోవాలని అందరూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో తులనాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాబు జగజీవన్ రామ్ యువజన సేవా సంఘం వారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుతున్నాను 11వ వార్డు ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను అలాగే పాలమూరు పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ 17న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లో జరగబోయే బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలి రావాలని మహబూబ్‌నగర్ జిల్లా డిసిసి అధ్యక్షులు కొత్వాల్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు ఎన్పి వెంకటేష్ వినోద్ కుమార్ సంజీవ్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ప్రచార కార్యదర్శి బెనహర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గజ్వేల్లో రేవంత్ గారి నాయకత్వంలో పిసిసి సదరంలో పెద్ద బహిరంగ సభ పెట్టాము ఆ బహిరంగ సభ ఉద్దేశము గత 7 ఏళ్లకెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక చార్జ్ షీట్ రిలీజ్ చేయబోతుంది దాంతో పాటు సభలో దళిత బంధు అన్ని కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుభాభిలాషులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రేపు జరిగే గజ్వేల్ సభకు తెల్లరావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 23వ వార్డు తెలుగుగేరిలో హనుమాన్ టెంపుల్ వద్ద సిద్ధి బుద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువు తీరిన గణనాథునికి వార్డు ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వినాయక మండప నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది తాము సంఘం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు 6వ రోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ వార్డు నాయకులు నవకాంత్ శేఖర్ మేస్త్రి రాజేష్ పవన్ నానీలు పాల్గొన్నారు నా పేరు రాజేష్ మాది తెలుగుగేరి హనుమాన్ టెంపుల్లో మేము ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మాకు చాలా ఆనందంగా ఉంది ఆమె ప్రతిసారి మేము ఇలాగే చేస్తామని హాయ్ అండి నా పేరు నవీన్ కుమార్ మేము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వినాయకుడు పెడతాం మా గణపతి సిద్ధి బుద్ధి వినాయక యువజన సంఘం మాది మేము ప్రతిసారి ఇక్కడ గణపతి పెడతాం మాకు పెద్దల సపోర్ట్ చాలా మంచిగా ఉంది ఈసారి మేము అన్నదాన కార్యక్రమం చేశాము మాకు చాలా మంచి రెస్పాండ్ వచ్చింది అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులందరూ నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శివకుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా శివకుమార్ రెడ్డికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరై తన జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉందని శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో శివకుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు చెప్తున్నా ప్రజాసేవకు పాటు ఒకటే కాదు పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయాలని ఆలోచనలో ఉన్నాను ఎంతమంది ఎట్లాగో ఒక్కసారి మాట్లాడిన తర్వాత రేపటి నుంచి ప్రతి గ్రామంలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అవుతాయి కదా అవుతా ఉంది ఈ వేదిక నుంచి చెప్తున్నా ప్రజల పక్షాలు నిలబడి కొట్లాడదాం డిసైడ్ చేసుకోవాలని ఆఖరి శ్వాస వరకు మీతోనే ఉంటారు కొట్లాడతాను కూడా 23 సంవత్సరాల రాజకీయం చేయలేదు కానీ రాజకీయం చేయకుండా రాజ్యాధికారం చేయకుండా ప్రజల పక్షాన్ని నిలబడలేకపోతున్నాం ఈరోజు మరీ దోపిడీ వ్యవస్థ అయిపోయింది ఏది కూడా ప్రతిది కూడా డిపార్ట్మెంట్ నిర్వీర్యమే కనీసం బడ్జెట్ పెడుతున్నాను అడిగేవి నాదుడు లేడు ప్రభుత్వాన్ని నిలదీసేవాడు లేడు
దేనికోసం పెడుతున్నాను, ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా సరే ఎవరైనా టెండర్లు వేయాలన్నా, పది కావాలన్నా, గ్రామంలో ఒక సీసీ రోడ్ కావాలన్నా, ఒక డ్రైన్ కావాలన్నా, ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా, ఒక చెరువు కావాలన్నా, ఒక్క దగ్గర కూడా ప్రభుత్వానికి బిల్లు వేయడానికి పైసలు లేవు. అప్పుల బాధ్యత ఏంటి తెలంగాణలో? దూరాన్ని అడిగే ధైర్యం లేని ప్రజాప్రతినిధులు, మన దగ్గర ఉన్న ప్రతినిధులు అడగలేని మన గ్రామ నాయకులు అన్న ఇక్కడికి వస్తున్నారు. దురదగిన చేతులు కట్టుకొని నిలబడతా ఉన్నాం. చేతులు నట్టుకోవడం కాదు, ఆ రోజు జరిగింది 3 మోసాలు. ఇంకా ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు. జయపాల్ రెడ్డి అమ్ముడు పోయి పెద్ద మనిషి స్వర్గంలో ఉన్నా కూడా ఈ ప్రాంత ప్రజలకు మాత్రం అన్యాయం చేసిపోయినాడు. టికెట్ సరే అమ్ముకున్నాడా లేకపోతే ఇంకోటి చేసినాడా మనకు అనవసరం. వాడైతే చేసినాడు ప్రజల్ని. దాంతోపాటు లగడపాటి రాజగోపాల్ మిత్రుడైనా కూడా తొందరపడి 10 రోజుల ముందే గెలుస్తాడన్నారు. అందరు సర్దుకున్నారు. ఎవరు ఎన్ని కుమ్మకైనరో, ఎందుకు డిపాజిట్లు రాలేదో వాళ్ళే జవాబు చెప్పాలి. డిపాజిట్లు అన్నాడు. సరే జిల్లా అని చెప్పు, ప్రాంతానికి సాగునీరు ఇస్తామని చెప్పు. కేసీఆర్ వచ్చి స్పీచ్లో మాట్లాడి ఆ రోజున మభ్య పెట్టి ప్రాంత ప్రజల్ని ఇంకా అడిగేవాళ్ళు కూస్తున్నారు. అట్లాంటి సైనికులుగా మనం తయారవుతాం. రేవంత్ రెడ్డి అన్న మనకి ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత శివకుమార్ రెడ్డి ఇట్లా మాట్లాడేవాడు కాదు. ఇంతకుముందు మాట్లాడండి ఎప్పుడన్నా 23 సంవత్సరాలు ఎవరో లేదనింది కరెక్ట్. ఏమో మిగతా వాళ్ళందరికి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు. నువ్వు చెప్పింది లేదు కరెక్టే. ఈ రోజు అక్కడ ఉన్నాడు కదా టైగర్, రేవంత్ అనే ఎఫెక్ట్ మాకు పడింది, మా ఎఫెక్ట్ మీకు పడాలని మాట్లాడుతున్నాను కరెక్టే కదా. ఇక రేపు నాకు తెలీదు ఎవరు ఎంతమంది వస్తారు అని రండి గజవేల్. అర్థమైందా? గొంతే తినిపిద్దాం కదా గజవేల్. ఇది కొంచెం దానికి రిహార్సల్ అంటూ ఒరిజినల్ టైగర్ మాట్లాడుతున్నారు అక్కడ ఎదురుగాండి అందరు కూడా. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు సిఐటియు ఆధ్వర్యంలో బాలనగర్ నుంచి జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడుతున్నట్లుగా సిఐటియు జిల్లా నేత కురుమూర్తి తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి కార్మిక చట్టాలను కాలరాస్తుందని మండిపడ్డారు. కార్మిక హక్కులను కోల్పోయి బానిసలుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. కావున కార్మిక కోడ్లు రద్దుపరచాలని, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర గురువారం జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయం వద్ద చేరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లేబర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఊత్పూరు, మహబూబ్ నగరు మొత్తం అన్ని పరిశ్రమలు టచ్ చేస్తూ అనేక అంశాలను ఈరోజు లేబర్ డీసీఎల్ గారికి విన్నవించడానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, విఓఏలు, భవన నిర్మాణ కార్మికులు, అట్లాగే భవన నిర్మాణ రంగంలో ఇంకా ఇతర సెక్షన్లు రకరకాల కార్మికులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ ముందే ఎందుకు ఈ పాదయాత్ర ముగిస్తున్నాం అనేటువంటి విషయం ఏంటంటే, ఇది లేబర్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కార్మిక శాఖ కాకుండా ఇది యజమానుల శాఖగా మారింది. ఎందుకొరకు అంటే, ఏ పరిశ్రమలో మేము ఇప్పుడు విజిట్ చేసిన పరిశ్రమలో, ఏ పరిశ్రమలో కూడా లేబర్ అధికారి వచ్చింది అనేటువంటి మాట ఏ ఒక్క కార్మికుడు చెప్పలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 73 షెడ్యూల్డ్ పరిశ్రమలు ఉన్నాయి. పెట్రోల్ బంకులు కావచ్చు, బీడి పరిశ్రమ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లా రోడ్ల మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇట్లాంటి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళతో మొదలు పెట్టుకుంటే అసంఘిత రంగంలోని అమాలీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులకు అయితే చెప్పడం కాదు. ఇక్కడ వేల క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి, వేలు పెండింగ్ లో ఉన్నాయి. సచ్చేటువంటి వాళ్ళవి, కాల్పులవి, పెళ్లి కాల్పులవి, ఇట్లా చెప్పడతా అనేక 100 మంది మాకు ఈరోజు బాలనగర్ నుంచి మహేందర్ వచ్చే వరకు 100 మంది మాకు చెప్పడం అనేది జరిగింది. మరి కనీస వేతనాలు ఎక్కడైనా అమలవుతా ఉన్నాయంటే ఏ పరిశ్రమల్లో కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జర్నలిస్టులకు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న సీనియర్ పాత్రికేయుడు బండి విజయ్ కుమార్ సెప్టెంబర్ 17న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లో భారీ బహిరంగ సభ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చిన డిసిసి అధ్యక్షుడు కొత్వాల్ జిల్లా కేంద్రంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక ఉత్సవాలు 11వ వార్డు పాతపాలమూరులో బాబు జగ్జీవన్ రావు యువజన సంఘం వినాయక మండపం వద్ద అన్నదానం ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్9 న్యూస్.